ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మే నెల ఎనిమిదవ తారీఖున గోచార రీత్యా సింహరాశి వారికి శుభ శుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వారందరూ లైక్ చేయడం మాత్రం మరొకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈ రోజుని రాశి వారు అబద్ధాల నుండి దూరంగా ఉండాలి వివాహితుల గృహ జీవితం సంతోషంగా ఉంటుంది కొన్నిసార్లు మీ స్వభావం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది ఇంట్లో కూడా చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి దీనివలన బయట వ్యక్తులు జోక్యం చేసుకుంటారు ఈ సమయంలో మీరు కొన్ని సీక్రెట్స్ గోప్యంగా ఉంచుకోవాలి అనుకున్న ఇతరులకు చెప్పేస్తారు మీ వ్యాపార పనులు పెండింగ్లో ఉంటాయి భార్యాభర్తల మధ్య అహంకారం ఉంటుంది కానీ కీలకమైన మీరు ప్రతికూల పరిస్థితులు అధిగమించగలుగుతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది చింతించకండి ఇంట్లో అంత ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కానీ ఎవరైనా దానిలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసుకోండి అనవసరం మీకు మాత్రమే ఖర్చు పెట్టండి అవసరమైతేనే ఖర్చు పెట్టండి ఈ రాశి ఉన్నవారికి మీ రహస్య విషయాలు ఎవరికీ చెప్పకండి మీ స్నేహితులతో కలిసి నడవకు వెళ్ళవచ్చు మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు వంకర వ్యక్తుల వల్ల మీరు గో గందరగోళానికి గురవుతారు జాగ్రత్త వ్యాపారంలో లాభం ఉంటుంది కానీ వెంటనే మీరు ఎవరిని నమ్మవద్దు లావాదేవీలు జాగ్రత్తగా చెయ్యాలి ప్రమాదకర పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి కష్టపడితే ఫలితం ఉంటుంది డబ్బు పరిస్థితి బాగానే ఉంటుంది మీరు అపార్థానికి గురవుతారు కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి ఉంటాయి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ఖర్చులను నియంత్రించండి విద్యార్థులు పరీక్షల్లో విజయాలను సాధిస్తారు ఈరోజు ఈ రాశి వారు స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండాలి మీ మనసును కొత్త పనిలో నిమగ్నమై ఉంచండి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఇబ్బంది పడవచ్చు మీరు బంధువుల నుండి విచారకరమైన వార్తలను అందుకుంటారు మీరు బయటకు వెళ్ళవలసి రావచ్చు వ్యాపారులకు ఈరోజు సాధారణంగానే ఉంటుంది తెలివిగా నిర్ణయాలను తీసుకోండి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశం ఉంది ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి ఈరోజు ఈ రాశి వారు అనాథలకు అన్నదానం చేయడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రోజున మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే మీ అదృష్ట రంగు బూడిద వర్ణం ఓం శ్రీ మాత్రై నమ అందరికీ నా ధన్యవాదములండి